బనియనపల్లి నియోజకవర్గం అవుకు మండలం రెవెన్యూ కార్యాలయం ఆవరణలో జగనన్న పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 2,750 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని బనియనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ కాట్సాని తిరుపాలరెడ్డి, ఎంపీపీ చెల్ల రాజశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డి, బనియనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మారెడ్డి, అవుకు మండల ఎస్ఐ విష్ణు నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఏ మాట ఇచ్చినా మనమతి నాయకుడు ఆ మాట కోసం కట్టుబడి ఎన్ని ఆటంకాలు వచ్చినా పేద ప్రజల కోసం కష్టపడి ఏకైక ఆ రోజు ఇక బ్యాంకులలో ఎక్కువ మందికి ఆ డబ్బులు రాకపోతే మళ్ళా లేబర్ ఆఫ్ ఎన్ని డ్రాఫ్ అని తిప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ సమస్య లేదు. వాలంటీర్ ద్వారా ఖచ్చితంగా 1వ తేదీ వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ తమ్ముడు తీసుకొని వాళ్ళ ఇంటికే చేరుతున్న మన జగనన్నను మీరంతా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు ఎలక్షన్ల ముందర, ఆ హామీలన్నీ గతంలో చూసాం ఎన్ని హామీలు నెరవేర్చారనేది. ఇప్పుడు మన జగనన్న ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అవతాతల వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు నా దేశంలో యొక్క నమ్మకమైన స్థానాన్ని తీసుకొచ్చారు. రాజకీయాలకు కుల మత వర్గాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈరోజు 64 లక్షల మంది లబ్ధిదారులుగా దాదాపుగా అంటే ఈ సంవత్సరం 117,000 మంది కొత్తగా లబ్ధిదారులు చేరుకున్నారు. నెలకు 2,000 రూపాయలు పెన్షన్నే పంపిణీ చేయడం జరిగింది. సంవత్సరానికి దాదాపు 24,000 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు జగన్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా 84,000 కోట్ల రూపాయలు పెన్షన్ కాదు, కేవలం పెన్షన్ పోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుతూ ఈరోజు 3,000 రూపాయలకు చిన్న మాట నిలబెట్టుకొని ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం సమాజంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు బద్దలేనిపోయిన మహిళలకు కానీ వికలాంగులకు కానీ ఈరోజు 100,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ యొక్క పథకాలకు మాట ఇచ్చి మాట నిలుచుకొని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం మాటలకే పరిమితమైంది తప్ప ఏనాడు కూడా ఏ పథకం కూడా ప్రజలకు అందించిన పాపన పడలేదు. గతంలో ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2014 నుంచి ఎన్ని గెలవలకు కూడా 1,000 రూపాయలు పెన్షన్ ఉండేది. అంటే ఎన్నికలు వస్తేనే నాయకులకు గుర్తు వస్తారని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు ఆ యొక్క ఎన్నికల ముందు ఒక నెల ముందు ఆ రీకాస్త 2,000 చేయడం జరిగింది. అంటే 4 సంవత్సరాల 10 నెలలు అధికారాలు అనుమతించిన చంద్రబాబు నాయుడు గారికి ఆ యొక్క 2,000 పెంచాలనే ఆలోచన ఏనాడు కూడా రాలేదు. ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో మళ్ళీ లబ్ధి పొందొచ్చు అని చెప్పి ఆ యొక్క 1,000 రూపాయలు పెంచడం జరిగింది తప్ప ఏనాడు కూడా ప్రజల గురించి కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ మహిళల గురించి కానీ ఈరోజు భర్త జరిపిన మహిళల గురించి కానీ అవాదాతల గురించి కానీ ఏనాడు కూడా ఆలోచన చేసిన పాపన పోలేదు. అతను ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు కానీ గౌరవలేక మరి ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నా ఎక్కడ కూడా 1 రూపాయి లంచం అనేది లేకుండా ఈరోజు ప్రజలందరూ కూడా మన యొక్క వాలంటీర్లకు నీళ్ళ వద్దకే వస్తూ ఉన్నారు. ఈరోజు 2,000